రాగపిండి చిట్లు ఉంటే ఒకటి చూడండి, మీకు తెలియదా? చదువుకోలేదు మీరు అమ్మా, చదువు చూడండి, టైం ఉందన్నారంట సార్. ఎట్లా మీరు మళ్ళా వీళ్ళని కన్విన్స్ చేస్తా ఉన్నారే? లేదు సార్, ఈ నెలతో అయిపోతున్నాయి. నెక్స్ట్ ఫస్ట్ కల్ ఒక బాక్స్ రెండు బాక్స్ ఉన్నాయి. ఫస్ట్ మళ్ళీ ఫ్రెష్ బాక్స్ పంపిస్తాం. ఈ నెల మూడు బాక్సులు ఉన్నాయి బాబు, అయిపోయినవి. నువ్వు ఎట్లా అవి పెడతావు చెప్పు, కరెక్ట్ కాదు కదా బామ్మ. లేదు సార్, లేదు. ఆరు నెలలు అని చెప్పావు అంట నువ్వు. ఏమన్నా తలకాయ ఉండే చెప్పావా? తలకాయ లేకుండా చెప్పావా? తలకాయ సార్, ఫస్ట్ వచ్చిన బ్యాచ్ 6 మంత్స్ ఉండే సార్. 3 మంత్స్ సార్ ఇవి. ఉండవా? ఎప్పటి నుంచి 60 రోజులే ఉండేది, ఇప్పుడు 90 రోజులు చేశారు. అంటే హైదరాబాద్ ది మ్యానుఫ్యాక్చరింగ్ వేరే బ్యాచ్. ఎవరికి చెప్తా ఉన్నావు నువ్వు? నేను ఫుడ్ కమిటీ చైర్మన్ గా నేను ఎన్నో చూస్తా ఉన్నాను, నా కథలు చెప్తా ఉన్నావే. ఏమేమన్నా మీ కత్తుర్బాల పనిచేసే వాళ్ళగా అనుకునేవా? కాదయ్యా, ఇంతకుముందు 60 రోజులు ఉండేది, ఇప్పుడు 90 రోజులు చేశారు. నువ్వు 6 నెలలు ఇంతకుముందు గతంలో ఉండేదని నేను కథ చెప్తా ఉన్నావే. కొంచెమన్నా తెలివి పెట్టు. మీ పిల్లలు ఏదైనా తిని చస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ నీకు. అర్థమైందా? మర్యాదగా మార్చి ఇమీడియట్ గా వచ్చి లేదంటే పోతావు నువ్వు. బ్లాక్ లిస్ట్ లో పెడితే పోతావు సంగన. నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. బాగున్నారంతా? లాస్ట్ టైం నేను వచ్చాను, చూసారా ఎవరున్నారు? మీకు ఇప్పుడు ఫోర్టిఫైడ్ కెన్నెల్స్ అని చెప్పి రైస్ లో 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతా ఉన్నారు. కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి కడిగితే కొద్దిగా తేలినట్లుంటాయి. అవి కరిగిపోతుంది గంజిలో, మెతుకులాగా చేతికి దొరకదు అన్నంలాగా. ఓకే, ఇప్పుడే చెప్పాను, అది గంజి ఉంచుతా ఉన్నారు ఇక్కడ. గంజి వంచకూడదు, అట్టేస్తురు పోసి అట్లే ఉడకబెట్టాలి. మన బిర్యానీ రైస్ లాగా, కిచిడీ లాగా. అర్థమవుతుందా అమ్మా? మీరే కదా ఇన్ఛార్జ్. అర్థమవుతుందమ్మా? ఖచ్చితంగా మీరు ఈరోజు నుండి వండి ఆ విధంగా. అది ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కెన్నెల్స్ కలుపుతా ఉంది. ఇంకా అందరూ వైఎస్ఆర్ మన ఏఎస్ఆర్ జిల్లా మొత్తం కూడా గంజి ఉంచుతా ఉన్నారు. అది ఇంకా అంత గంజిలో వెళ్ళిపోతా ఉన్నాయి విటమిన్స్ అంతా. వాళ్ళు కలిపేం లాభం లేదు, అట్లా కుదరదు. ఎప్పుడైనా ఒకసారి ముద్ద అవుతుంది, అయినా పర్లేదు. ఏం ముద్ద అయితే నష్టమేం లేదు, తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఎప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా పోయాలి, ఆ ఎసురు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. ఏంటి బాగున్నాయి మీకు ఇక్కడ భోజనాలు? సంతోషమేనా మీకు? ఏమన్నా బాగలేనిటి ఏమన్నా ఉన్నాయా? అన్నీ బాగున్నాయి. ఉప్మా అని ఒక శత్రువు ఉంటుంది. ఈరోజేనా నిన్ననా? మరి ఉప్మా బాగుండదే, అందరు బాగుంది అంటున్నారే. బాగుంటుందే మీకు? మీకు సంతోషమేనా ఉప్మా వల్ల? నేను మారుస్తా కావాలంటే. కిచిడీ ఒకటి, ఉప్మా ఒకటి, ఏదన్నా ఒకటి వద్దంటే మారుస్తా. మార్చాలా ఏదన్నా? మరి అన్నీ బాగున్నాయంటారు ఇప్పుడు. ఏం మార్చాలా? ఇప్పుడే బాగుంది అన్నారు కదా. ఏం కావాలి ఉప్మా బదులు? చెప్పండి. పోప్ రైస్. పోప్ రైస్ అంటే అన్నం పోపు పెట్టారా? వెరీ గుడ్, మంచి ఐడియా ఇచ్చావు. వద్దా? ఎగ్ రైస్ కావాలా? ఎగ్ రైస్ పెడదామా? అందరికి ఇష్టమైన ఎగ్ రైస్ అయితే ఆ రోజు ఎగ్ ఇవ్వరు. ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు మా వాడనమ్మా? ఎంత స్ట్రెంగ్త్ అమ్మా? అంతేనా? ఇంటర్మీడియట్ లేదా ఇక్కడ? ఏమది 280 స్ట్రెంగ్త్ ఉండాలా? యాక్చువల్లీ 40 ఈచ్ క్లాస్. సరే, ఎనీహో మీరు ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టి మేము ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్ ఆయిల్ ఎక్స్ట్రా అడుగుతా ఉన్నాం. ఆ వెండర్స్ని అడిగి మీరు స్టాప్ చేయండి. ఉప్మా రవ్వ టోటల్ స్టాప్ చేసి ఆ మనీతో పర్ క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ డబ్బులతో ఆనియన్స్ ఆయిల్ ఎక్సెస్ తీసుకోవాలి కొంచెం. ఆ ఆనియన్స్ మంచిగా పోపు వేసి మనం పరుటు చేస్తాం కదా ఉక్కిరి,
ఉక్రీలాగా చేసి అన్నం ఉడకబెట్టి అన్నం దాంట్లో వేసి మిక్స్ చేయండి. ఎప్పుడు వస్తుంది మీకు? నిన్ననా? నెక్స్ట్ థర్స్డే లక్ష్మీవారం చేసి మీరు పిల్లల ఇష్టాన్ని ఒక వీడియో తీసి మీకు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయాలి. బాగుందా బాగలేదా చెప్పాలా? బాగలేదనుకుంటే మళ్ళా పాత చింతకాయ పచ్చడే అంటే ఉప్మానే. ఓకేనా? చదువుకోవాలి మంచిగా. మీరు చదువుకుంటే ఏమైనా చేస్తుంది ప్రభుత్వం, అర్థమైందా? ఇంత పెద్ద వ్యవస్థ చూసారా? 130-140 మంది పిల్లలకి ఇంతమంది టీచర్లు, వార్డెను, ప్రిన్సిపల్లు, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా మీరు మంచిగా చదువుకోవాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వం తీసుకునే ఒక చారిత్రాత్మక నిర్ణయాలు ఇవన్నీ. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు పాపం పనులకు పోతా, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా, చిన్న చిన్న వ్యవసాయం చేస్తా, ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు, అవునా? ఆ ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు, మా బంగారు తల్లులు మంచిగా జీవితంలో బాగుండాలా అని ఒక మంచి ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు ఇక్కడ మిమ్మల్ని జాయిన్ చేశారు చదువుకోవడానికి. మరి ఇష్టంగా చదువుతా ఉన్నారా? ఎన్ని మార్క్స్ వచ్చాయి హైయెస్ట్? 10th class లాస్ట్ ఇయర్, ఈసారి 500 దాటాలి. దాటిస్తారా? ఎందుకోసం చదువుతా ఉన్నారు మీరు? ఏంటి ప్రయోజనం? ఉద్యోగం చేయాలని, ఒక గౌరవం ఇస్తుంది, ఒక గౌరవం పెరుగుతుంది మీకు, ఒక విలువ వస్తుంది, తలెత్తుకొని మంచిగా తిరుగుతారు మీరు. ఉద్యోగాలు చేయొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చు, ఎన్నో తెలివితేటలతో ఎన్నో చేయొచ్చు. అన్నిటికీ మూలం చదువులో నెగ్లెక్ట్ చేసి మీరు టైం పాస్ చేసి అట్లా ఇట్లా టయాన్ని వేస్ట్ చేసినారంటే జీవితం అంధకారం. మీరు కూడా పనులు చేసుకోవాల్సిందే. చదువు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ బాహ్య ప్రపంచంలో, ఈ కాంపిటీషన్ వరల్డ్లో మీరు చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో పట్టుకుంటే కనుక ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఉద్యోగం సాధించుకొని మంచిగా మీరు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు, మంచిగా హ్యాపీగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. కింది స్థాయి వాళ్ళు ఒక స్థాయికి రావాలని ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఉంది. మీరు అవన్నీ గుర్తెరిగి జాగ్రత్తగా మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.